మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే దర్శనానికి భక్తులు బారులు తీరారు. హరహర మహాదేవ నినాదాలతో ఆలయాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, పిఠాపురం, యాగంటి, మహానందిల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలంలో తెల్లవారుజామున సర్వదర్శనం మొదలైంది. సాయంత్రం నందివాహన సేవ ఉంటుంది. రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉంటుంది. రాత్రి 12 గంటల నుంచి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. మీరు నడవాలి ఏమండి? ఎక్కడ మీరు? హలో, రండి, ముందుకు రండి, జరగండి. శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, శ్రీవాయులింగమై సంచరించరా, అణు అణు అణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
కనికరించరా విధి లిఖితమునిక పర 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 చెరిపి అమృతమే కురిపించరా రామేశ మహిమ చూపరా పలు సుఖముల గని అభయము నిడిహితము సతతము అందించరా శ్రీశైలంలో భక్తుల రద్దీ వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అన్న వివరాలకు సంబంధించి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. ఓర్చి దామోదర్. లోనూ మల్లికార్జున స్వామిగా వెలిసిన శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఇప్పటికే లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో చేరుకుని స్వామివారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా అయ్యేందుకు ఈవో భరత్ గుప్తాతో పాటు అధికారులు జిల్లా యంత్రాంగం నిరంతరం గత 15 రోజుల నుంచి శ్రమిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఈవో భరత్ గుప్తా గారు ఉన్నారు. ఈరోజు ఎలాంటి ముఖ్యంగా శివరాత్రి రోజు వచ్చే భక్తుల రద్దీని తట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, అదేవిధంగా పాగాలంకరణ సందర్భంగా భక్తులను లోపలికి ఏ విధంగా అనుమతిస్తారు, బయట భక్తులకు ఏ విధంగా ఆహార పానీయాలు అందజేస్తారన్న విషయంతో మనతో మాట్లాడడానికి శ్రీశైలం ఈవో డాక్టర్ భరత్ గుప్తా ఐఏఎస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యంగా శివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత కీలకమైన రోజు మహాశివరాత్రి, ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఏ విధంగా మీరు భక్తులకు స్వామివారి సౌకర్యాన్ని స్వామివారి దర్శన సౌకర్యాన్ని కలుగజేస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా అత్యధిక రద్దీ ఉంటుందని ఊహించి 1:30కే స్వామివారికి మంగళ వాయిద్యాలు, హారతులు ఇవ్వడము, సుప్రభాతము, 2 గంటల భక్తులకు దర్శనం రిలీజ్ చేయడం జరిగిందండి. ఉదయం 2 గంటలకి టైంకే దాదాపు 3 ఫ్రీ కంపార్ట్మెంట్లు, 2 పెయిడ్ కంపార్ట్మెంట్స్ రిలీజ్ చేయడము, ఇప్పటికే 1.5 గంట సమయంలో దాదాపు 10,000 మంది దాకా భక్తులు దర్శనం చేసుకుని ఉంటారు అని అంచనా వేస్తున్నాము. ఇలాగే ఇది కంటిన్యూ చేస్తూ బహుశా మధ్యాహ్నానికి కానీ లేదు సాయంకాలం వరకు 1 to 1.5 lakh రీచ్ అవుతామని అనుకుంటున్నాం. నిన్న 1.5 lakh దాకా భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. వెయిటింగ్ టైం కూడా తగ్గించి దాదాపు 4 to 6 hours లోపలే ఉండేటట్లు క్యూ కాంప్లెక్స్లో వెయిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆహార పానీయాలు అందియడం జరుగుతుంది. ముఖ్యంగా సాంబారాన్నం కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ ఇవన్నీ అందజేయడం జరుగుతుంది. టెంపుల్లో వచ్చినప్పుడు కూడా బజరంగ దళ్ కానీ, VHP కానీ వీళ్ళందరి సేవా కార్యకర్తలతో కూడి క్యూ లైన్స్లో అందరికీ మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సాయంకాలం జరిగే పాగాలంకరణకు ప్రిపరేషన్ 4 గంటలకే స్టార్ట్ అవుతుంది. VIP పాసెస్ కూడా చాలా లిమిటెడ్గా ఇచ్చుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా ఒక 10,000 మంది ఉంటే కేవలం 200-300 మాత్రమే మేము VIP పాసెస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కావడానికి ప్రయత్నిస్తామండి. సార్, బయట ఉన్న భక్తులు అంటే బయట చాలామంది లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం స్వామివారి దర్శనం, ఆ తర్వాత పాగాలంకరణ కోసం శివస్వాములు, అదేవిధంగా సామాన్య భక్తులు పిల్లలను తేడా లేకుండా ఉన్నారు, వీళ్ళందరికీ పూర్తిగా దర్శన భాగ్యం ఈరోజు అవుతుందంట. ఒకటి టెంపుల్ దర్శనం విషయానికి వస్తే మనకు 1 to 1.5 lakh కన్నా మేము ఎక్కువ చేయలేమండి. ఎందుకంటే లేదంటే భక్తులకు పూర్తిగా మంచి దర్శనం అందియలేము, చాలా తక్కువ టైం అవుతుంది కాబట్టి. ఎంత పుష్ చేసినా 1.5 lakh కన్నా క్రాస్ కాదండి.
రెండోది దేవస్థానంలో స్పేస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. మొత్తం ఉండే ప్రాంగణం ఒక 5 ఎకరాల ప్రాంగణం అనుకున్నా ఒక 10,000 మంది కన్నా ఎక్కువ మంది పట్టలేరు దేవస్థానంలో. కాబట్టి 1 లక్ష మందికి 2 లక్షల మంది ఊర్లో గ్రామంలో ఉన్నా కూడా కేవలం ఒక 10,000 మందికి మాత్రం ఎవరైతే క్యూ కాంప్లెక్స్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే మేము పాగాలంకరణ టైం మేము అలో చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి మేము పాగాలంకరణ అయిన తర్వాత దాని విజువల్స్ అంతా మేము ఎక్కడెక్కడ పెట్టండి ఎల్సిడి స్క్రీన్స్కి మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. పాగాలంకరణ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎంత పూర్తి అవుతుంది? మనకు సాయంకాలం 6:30 నుంచే మొత్తం ఉత్సవాలు స్టార్ట్ అవుతాయండి. 6:30కు భక్తులు తెచ్చి నిండే పాగాని స్వామివారి ఊరేగింపు చేయడము, 7 గంటలకంతా మనకు నందివాహన సేవ, 8 గంటల నుంచి లింగోద్భవకాల అభిషేకము, 10 నుంచి ఎగ్జాక్ట్గా కరెంట్ అన్ని కట్ చేసి పాగాలంకరణ స్టార్ట్ అవుతుంది. 11:30 నుంచి 12 లోపల ఇది ఈ కార్యక్రమం ముగియ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి కళ్యాణోత్సవం శివాజీ గోపురం దగ్గర చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. స్వామివారి పాగాలంకరణ కోసం తాము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామంటారు, ముఖ్యంగా స్వామివారికి కళ్యాణోత్సవానికి ముందు జరిగే పాగాలంకరణ మనం ఇక్కడ చూడవచ్చు. ఈ గోపురం పైన త్రిశూలం ముందు నుంచి పాగాలంకరణ ప్రారంభించి ఆ తర్వాత అటువైపు నుంచి కింద ఉన్న నందులు, ఆ గోపురం పైన ఉన్న త్రిశూలం నుంచి కింద వైపున ఉన్న నందులు, ఆ నందులకు పాగా చుట్టుతూ తర్వాత అటు నుంచి నేరుగా కిందికి వస్తూ ఆ తర్వాత ఇక్కడున్న మొత్తం ఈ ఆలయంలో మొత్తం ఉన్న నందుల మీదుగా ఆ పాగను తీసుకెళ్తూ పాగాలంకరణ చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు గంట పాటు పడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో విద్యుత్తును ఎక్కడా కూడా చీకటిగా చేసి చీకటి సమయంలో అత్యంత చాకచక్యంగా ఒక వ్యక్తి ఈ పాగాలంకరణ చేస్తారు. మొత్తం మీద పెద్ద సంఖ్యలో పోలీసులు, సుమారు 3,000 మంది పోలీసులు రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన మొత్తం పోలీసు అధికారులతో పాటు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగము, అదేవిధంగా ఆలయ అధికారులు మొత్తం పూర్తి సమర్థవంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు పూర్తి స్థాయిలో భక్తులకు దర్శన భాగ్యం కలగజేయడం కాకుండా వాళ్ళకి ఆహార పానీయాలు కూడా అందించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.
చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుశరాసనం రత్నాద్రి శృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం భాలజనజాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమౌవ్యయం చంద్రశేఖర 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 రక్షమాం మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సరోవరం దేవసింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖర 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 పాహి మాం యక్షరాజ సఖం పథాక్షహరం భుజంగ విభూషణం శైలరాజ సుతా పరిణత చారువామకళేవరం క్వేలనీలగళం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖర 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 పాహి మాం కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖర 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 రక్షమాం భేషజం భవరోగిణామకిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘ నివర్పణం చంద్రశేఖర 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 రక్షమాం సలమచ్చితం నిధిమక్షయం హరితంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖర 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 పాహి మాం విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖర 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 రక్షమాం మృత్యుభీతి మృకండు స్థవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగత మఖిలార్థ సంపదమాదరం పూర్ణమాయురరోగత మఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి నెలకొంది. శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ కూడా మారుమోగిపోతున్నాయి. మనం ఎన్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. వివిధ పుణ్యక్షేత్రాల్లో శివుడికి చేస్తున్న అభిషేకాలని మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. శ్రీశైలంలో అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తీరి ఉన్నారు శివ దర్శనం కోసం. ఈరోజు ఆ శివుణ్ణి దర్శించుకున్నట్లయితే పాపాలు నశిస్తాయి, వాళ్ళు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు భక్తులు. ఈరోజు ఒక్కరోజే శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి లక్ష మందికి పైగా భక్తులు అక్కడికి ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు పూజారులు. అలాగే ఇప్పటికే ఉదయం 3 గంటల నుంచే కూడా క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి శైవ క్షేత్రంలో కూడా భక్తులు బారులు తీరి ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో. ఈరోజు ఉదయాన్నే అందరూ కూడా తలస్నానం చేసి ఉపవాసం చేసి జాగరణ చేస్తారు. ఫలితంగా వారు అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ శివనామస్మరణతో ఓం నమ శివాయ అనే ఆచరణతో ఈరోజు మొత్తం కూడా ఆ శివ దీక్షలోనే గడుపుతూ ఉంటారు. ఈరోజు ప్రతి ఆలయంలో కూడా శివుణ్ణి దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా పరితపిస్తూ ఉంటారు. క్యూ లైన్లో గంటల కొద్దీ వేచి ఉండి మరీ శివుడి దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. అలాగే రాత్రి జాగరణ తరువాత అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివుడికి చేసే రుద్రాభిషేకాన్ని వీక్షించడానికి కూడా ప్రతి ఒక్కరూ వేచి చూస్తారని చెప్పొచ్చు. మనం చూస్తున్న విజువల్స్లో ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉంది అనేది ప్రతి శైవ క్షేత్రం కూడా భక్తులతో ఈరోజు ఉదయం నుంచి కిక్కిరిసిపోతూ ఉంటుంది. అర్ధరాత్రి సమయం వరకు కూడా జాగరణ తరువాత అర్ధరాత్రి మహాలింగోద్భవం దాటే వరకు కూడా ప్రతి శైవక్షేత్రం కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఓం నమ శివాయ మంత్రంతో మారుమోగిపోతూ ఉంటాయి ఆలయాలన్నీ కూడా. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి సందడి మొదలైంది. శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమ శివాయ మంత్రోచ్చరణే ఎక్కడ చూసినా కూడా వినిపిస్తూ ఉంటుంది. మన విజువల్స్లో చూడొచ్చు అమరావతిలో కోటిలింగాల్లోని శివుడికి జరుగుతున్న అభిషేకాన్ని, అలాగే మరొక ఫ్రేమ్లో శ్రీశైలంలో జరుగుతున్న అభిషేకాలు శివారాధన, అలాగే ఉజ్జయిని టెంపుల్లోంచి కూడా మనం లైవ్ చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచే అభిషేకాలు ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న శివరాత్రి సందడిని మనం చూడొచ్చు. ప్రతి ఒక్క శైవ క్షేత్రం కూడా భక్తులతో కిక్కిరిసి కిటకిటలాడుతూ ఉంది. ఓం నమ శివాయ మంత్రోచ్చరణతో ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్నాయి.
రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ షండ రుద్రాయ ప్రచండ రుద్రాయ దండ రుద్రాయ శూర రుద్రాయ వీర రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ సచాతల రుద్రాయ సలాతల రుద్రాయ పాతాల రుద్రాయ నమో నమః. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి సందడి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా శైవ క్షేత్రాలన్నీ ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు శివ దర్శనం కోసం వేచి లైన్స్ లో ఇప్పటికే ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. శ్రీశైలం, ఉజ్జయిని, శ్రీకాళహస్తి ఇలాంటి ప్రముఖమైన శైవ క్షేత్రాలన్నీ ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆ శివుడికి నిర్వహించే పూజాధికాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, ఇతర ప్రతిదీ కూడా పూజ